జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భూమి సర్వే నంబర్ 495కు సంబంధించిన విషయమై స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కమిషనర్ స్పందించకపోవడంతో పాటు డిప్యూటీ మేయర్ చేయి బలంగా ఉందని గాలి బాగా వీస్తోంది. కార్పొరేటర్ సంగీత భర్త, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు ఆలూరి రాజశేఖర్ ఈ మధ్య తన భూమి అంటూ ప్రభుత్వ భూమిని అమ్ముకున్న విషయమై పలు ఛానళ్లలో వార్తలు వస్తున్నప్పటికీ ఆ విషయమై కమిషనర్ నోరు మెదకపోవటంపై వెనుక భారీ కుట్ర దాగి ఉందని 24x7 ఆంకే న్యూస్ ఛానల్ సేకరిస్తున్న సమాచారం. మొన్న కొండల్ భూమి, నేడు కో ఆప్షన్ సభ్యురాలు భూమి, మరి రాజశేఖర భూమి విషయం ఏంటని పలువురు గ్రామ ప్రజలు, ఇతర పార్టీల నేతలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జీవో ప్రకారం 495 సర్వే నంబర్ అధికారికంగా మాత్రం టాయిలెట్ కి కేటాయించబడిందని తెలిసి కూడా రాజశేఖర్ కమిషనర్ ను కలుసుకుని మభ్యపెట్టి ఆగమేఘాలపై యూపీకి చెందిన వ్యాపారవేత్తలకు గజం 45,600 చొప్పున అమ్ముకున్నాడని 24x7 ఆంకే న్యూస్ ఛానల్ సాక్ష్యాలతో సహా ప్రచారం చేసినప్పటికీ అధికార యంత్రాంగం, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరూ నోరు మెదపకపోవటం లేదని, ఎందుకు రాజశేఖర్ ను వెనకేసుకొస్తున్నారని, ప్రభుత్వ భూమిని అమ్ముకుంటే ఎందుకు అధికారులు అడగటం లేదని పలువురు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడు నిప్పు లాంటిది, దానిని కప్పిపూస్తే ఊరు దహనం అవుతుందని రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు గమనించాలని ఎన్డబ్ల్యూజేఏ టీడబ్ల్యూజేఏ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, 24x7 ఆంకే న్యూస్ ఛానల్ చైర్మన్ అరుణ్ కుమార్ త్యాగి, ఆలూరి సంగీత రాజశేఖర్ ప్రభుత్వ భూమిని అమ్ముకున్న దాఖలాలు ఆధారంగా వెంటనే అతనిపై కేసు నమోదు చేసి ఆ భూమిని మహిళా టాయిలెట్లకు కేటాయించాలని, మహిళా టాయిలెట్ నిర్మాణం కోసం 26 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, మంజూరైన డబ్బులను మరి ఎక్కడ ఖర్చు పెడతారో తెలపాలని ఆంకే న్యూస్ ఛానల్ యాజమాన్యం ప్రశ్నిస్తోంది. ఆ భూమిలో మహిళా టాయిలెట్ నిర్మాణం చేపట్టకపోతే శాంక్షన్ అయిన డబ్బుతో మార్కెట్ యార్డ్ ఎదురుగా రాజశేఖర్ స్థలం ఉందని, ఆ స్థలంలోనే వెంటనే నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు రాజశేఖర్ భూమిని కబ్జా చేసే అవకాశం లేదని కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్టుగా నటించే రాజశేఖర్ చరిత్ర గత 10 సంవత్సరాలుగా ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వ భూమిని అమ్ముకున్న రాజశేఖర్ కు ఎలాంటి శిక్ష వేస్తారో, ఆ స్థలం కున్న వ్యాపారవేత్తలు ఏమైపోవాలో తెలియజేయాలని ప్రశ్నిస్తుంది. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ ఉంటే ఇక కబ్జాదారులకు, రౌడీలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని 24x7 ఆంకే న్యూస్ ఛానల్ మరోమారు ప్రశ్నిస్తుంది. గత వారం రోజులుగా ఆధారాలతో సహా ప్రచారం చేస్తున్న కథనాలకు నూతన కలెక్టర్ శ్వేతా మహంతి తక్షణమే స్పందించి నిజ నిర్ధారణ చేపట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతోంది. అంతేకాకుండా జవహర్ నగర్ గ్రామంలో పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదేశానుసారం జీవోల ప్రకారం కబ్జాలకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలని, అదేవిధంగా రాజశేఖర్ కు సహకరిస్తున్న ప్రజా ప్రతినిధుల పైన కూడా విచారణ చేపట్టాలని, వారు ఎంతటి వారైనా నోటీసులు జారీ చేసి సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని, కలెక్టర్లను, ఎన్డబ్ల్యూజేఏ టీడబ్ల్యూజేఏ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, 24x7 ఆంకే న్యూస్ ఛానల్ చైర్మన్ అరుణ్ కుమార్ త్యాగి కోరుతున్నారు. అక్టోబర్ 1వ తేదీన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో భూ కబ్జాలపై ఆర్టీఐ రాయిగా ఇప్పటి వరకు దానిపై ఏ విధమైన చర్య చేపట్టలేదు అన్నారు. మొన్న కొండల ముదిరాజ్
స్థలం సర్వే నెంబర్ 510. నేడు కోఆప్షన్ సభ్యురాలు భూమి టీఆర్ఎస్ నాయకులు పెద్ద నాయకులు అధికార పార్టీకి చెందిన నాయకులను కొంతమందిని కాళ్ళు ఏళ్ళు మొక్కని వారి భూములను గుంజుకొని వారిని ఇబ్బంది పెడుతున్నారు. నేనేమంటున్నానంటే మొన్న కొండల భూమి నేడు కోఆప్షన్ సభ్యురాలు భూమి మరి రాజశేఖర్ భూమి 495 సర్వే నెంబర్ జీవోన్ ప్రకారము మోడ్రన్ టాయిలెట్ కోసం కేటాయించబడ్డది. ఇది అధికారికంగా దీనికి 26 లక్షల రూపాయలు శాంక్షన్ కాబడ్డాయి. మరి ఈ భూమిలో ప్రెజెంట్ ఒక బట్టల దుకాణము ఆ స్థలంలో ఉన్నది. దాని చుట్టుపక్కల హత్తులతో సహా నేను నా ఛానల్లో షూట్ చేసి ప్రచారం చేస్తున్నాను. దాన్ని ఆ విధంగా శాంక్షన్ అయినటువంటి భూమిని సంగీత రాజశేఖర్ అనే వాళ్ళు వాళ్ళ భార్య కార్పొరేటర్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇదిగో వాళ్ళు ప్రామిసరీ నోటు ఇది ఎప్పుడు అమ్మబడ్డది ఎప్పుడు కొనబడ్డది అంటే 27/2 ఈ భూమి జీవో ప్రకారం కేటాయించబడ్డప్పటికు 27/2/2020 ఇదే భూమిని రాజశేఖర్ 3/11/2020 ఆయన అమ్ముకోవడం జరిగింది. రామ్మూర్తి ఆయన నాకు గజానికి 46,500 రూపాయల గజం చొప్పున 500 గజాల స్థలాన్ని 1,06,88,000 పూర్తిగా డబ్బులకు గాను 6 లక్షల రూపాయలు అడ్వాన్స్గా తీసుకున్నటువంటి ప్రామిసరీ నోటు. ఇంత క్లుప్తమైన సమాచారాన్ని మా ఛానల్ సాక్ష్యాలతో సహా ఈ అధికార యంత్రాంగం ముందుకు తెస్తున్నప్పటికీ మరి ఆ రాజశేఖర్ను కాపాడుతున్నది మేయరా డిప్యూటీ మేయరా కమిషనరా? కమిషనర్ గారు, మీ అధీనంలో ఉన్నటువంటి ఈ భూమి జీవో ప్రకారం కేటాయించబడ్డటువంటి ఈ భూమిని మీరు ఎందుకు కాపాడుతున్నారు? దానికి 26 లక్షల భూమి డబ్బులు శాంక్షన్ అయినాయి. మరి ఆ 26 లక్షల మోడ్రన్ టాయిలెట్ కోసం కేటాయించబడ్డటువంటి ఆ యొక్క 26 లక్షల రూపాయలను ఎక్కడ ఖర్చు పెట్టవలసిందో ఆ విధంగానే రాజశేఖర్కు మరి అక్కడ భూమిని మీరు కాపాడినట్టయితే రాజశేఖర్కు మార్కెట్ యార్డ్ ప్రాంతంలో కూడా 1,500 గజాల స్థలాన్ని ఉన్నది. అక్కడ సేఫ్ చేసి రాజశేఖర్కు మార్కెట్ యార్డ్ వద్ద ఉన్నటువంటి భూమిలో మీరు మోడ్రన్ టాయిలెట్ నిర్మిస్తారా? అక్కడ సీ టాయిలెట్ ప్రపోజల్ ఉంది, మరి దాన్ని నిర్మిస్తారా? అన్ని చోట్ల టీఆర్ఎస్ నాయకుల కబ్జాలను మీరు కాపాడుతూ ఉంటే ప్రజలందరినీ మీరు పిచ్చోళ్ళుగా చూస్తూ ప్రజాప్రతినిధులను కాపాడుతూ మీడియాను మీరు వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం వెనుక ఆంతర్యమేమిటి? మేము ఆధారాలు మీకు చూపిస్తున్నాము. దీని ప్రకారం మీరు ఆ మోడ్రన్ టాయిలెట్ కేటాయించబడ్డటువంటి 495 సర్వేర్ నెంబర్ను మీరు తీసుకొని అక్కడ ఉన్నటువంటి కబ్జాదారులను తొలగించి అతని పైన ఈ ప్రభుత్వ ధిక్కరించి అమ్ముకున్నందుకు కేసు పెట్టి ఆ భూమిని మీరు స్వాధీనం చేసుకుంటారా? లేదా మీరెందుకు మీడియాకు టైం ఇవ్వడం లేదు? మీరెందుకు మేము ఫోన్ చేస్తే రెస్పాన్స్ కావడం లేదు? మౌనం అంగీకారం అన్నట్టుగా నాయకులకు పెద్ద నాయకులకు కూడా ఆయన పెద్ద ఎత్తునే డబ్బులు ఇచ్చారని ప్రజల వినికిడి, మీకు కూడా ఇచ్చాడని రాజశేఖర్ గారే ఇతరితర కొంతమంది పెద్ద మనసులతో వాపోతున్నారు. మరి మౌనం అంగీకారం అవుతుంది. మీరు డబ్బు తీసుకోలేదు, ఎంతటి వారనైనా ఉపేక్షించేది లేదు, అది ప్రభుత్వ భూమేనని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా తెలియజేస్తారు? ఈ విషయం పైన మేము అరుణ్ కుమార్ త్యాగి అండ్ మా బిజిలీ ఛానల్ అండ్ అంకిత్ ఛానల్ అండ్ ఐ న్యూస్ ఛానల్స్ నలుగురం కలిసి కలెక్టర్ వద్ద అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఈ సాటర్డే సాయంత్రం మాకు కలెక్టర్ గారు టైం ఇచ్చారు. మీరు ఈలోపు తక్షణమే ప్రెస్ మీట్ పెట్టి ఈ భూమిని మీరు స్వాధీనం చేసుకున్నట్టయితే మీ పైన కూడా మేము జరుగుతున్న అవినీతికి సహకరిస్తున్న కమిషనర్ అని చెప్పేసి స్పందన లేదని చెప్పేసి మీడియా పరంగా మేము కలెక్టర్ గారికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.